మెదక్ జిల్లా హవేలీ గణాపూర్ మండలం స్కూల్ తాండాకు చెందిన లంబాడి గోపి 32 సంవత్సరాలు తాండాలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏజెంట్ చేత మోసపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా వైఎస్ఆర్టీపీ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వనపర్తి వెంకటేశం వారిని పరామర్శించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాకు చెందిన ఏజెంట్ మోహన్ ద్వారా దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడని అన్నారు. దుబాయ్లో చేసే కంపెనీ అన్ని వివరాలు చెప్పడంతో నమ్మి డబ్బులు చెల్లించాడని 3 నెలల క్రితం దుబాయ్కి వెళ్లిన గోపికి అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసింది అసలు మోసం. ఏజెంట్ మోహన్ చెప్పిన కంపెనీ కాకుండా మరో కంపెనీలో పని చూపించారు. ఆ ప్రాంతంలో ఆహారం వాతావరణం పడకపోవడంతో కుటుంబీకుల ద్వారా డబ్బులు తప్పించుకొని తిరిగి ఇంటికి వచ్చాడని అన్నారు. ఈ వెళ్లిన 3 నెలల వ్యవధిలోనే తిరిగి రావడం వల్ల దుబాయ్ వెళ్లేందుకు చేసిన దాదాపు 2 లక్షల అప్పు భారంగా మారిందని అన్నారు. ఏజెంట్ వెళ్ళి అడిగినా లాభం లేకపోవడంతో ఏజెంట్పై హవేలీ గణాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా సరైన న్యాయం జరగకపోవడంతో మరింత కుంగిపోవడం జరిగిందని అన్నారు. వెంటనే పోలీస్ శాఖ వారు బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. మృతునికి భార్య 2 కుమార్తెలున్నారు. లంబడి గోపాల్ అనే అతను రాత్రి సుమారుగా 11 నుంచి 12 గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలిసింది. ఆత్మహత్యకు కారణాలు ఏదంటే 2 నెలల క్రితము ఆయన 2 నెలల క్రితల దుబాయ్కి పంపించడం జరిగింది. దుబాయ్లోని మస్కట్కు ఆ కామారెడ్డి ఏజెంట్ కూడా డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ కామారెడ్డి ఏజెంట్ కూడా ఒక పని చెప్పి ఒక పని మీద తోలించడం జరిగింది. జీతం కూడా ఇక్కడ కామారెడ్డిలో మాట్లాడింది ఒక పద్ధతి, అక్కడ పోయిన తర్వాత జీతం చాలా తక్కువ చేసి సరైన పని కల్పించకపోవడం ఒకటి, తర్వాత పనుల నుంచి తొలగించడం కూడా జరిగింది. అంటే కామారెడ్డి ఏదైతే ఏజెంట్ ఉన్నాడో ఆ ఏజెంట్ అనేది ఈ గోపాల్ను మోసం చేయడం జరిగింది. దాని తర్వాత తిరిగి ఇండియాకి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మండలైనటువంటి హవేలీ గణపూర్ మండల్ పోలీస్ స్టేషన్లో కూడా ఆ ఏజెంట్ పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 2 నెలల క్రితం ఆ ఏజెంట్ను కూడా పిలిపించి పోలీసు వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. జరిగిన తర్వాత కూడా నేను అది ఏం తప్పలేని చెప్పడం వల్ల మీరు ఏదైతే పని మీద పంపించినవో ఆ పనికి సంబంధించిన డాక్యుమెంట్ తీసుకురామని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. డాక్యుమెంట్స్ తీసుకొస్తా అని చెప్పి 2 నెలలైనా కానీ 3 నెలలైనా కానీ ఇంతవరకు డాక్యుమెంట్ తీసుకురాలేదు. పోలీసు వాళ్ళకు కూడా చూపించలేదు. ఆ మనస్తాపం భరించలేక ఇంటిపైన అప్పులోలు రావడం వల్ల పదే పదే పోలీస్ స్టేషన్ పోయి అడిగినా కానీ అతను స్పందించలేదు. పోలీసు వాళ్ళు ఈ అప్పుల వల్ల బాధ చాలించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయడం జరిగింది. ఇది చాలా ఘోరం. ఇది ప్రభుత్వానికి పోలీసు డిపార్ట్మెంట్ చెప్పినా కానీ పట్టించుకోకపోవడం అనేది, ఈ పట్టించుకోకపోవడం వల్లనే ఈ గోపాల్ మృతికి పోలీసు వాళ్ళే కారణం. కాబట్టి ఇక్కడైనా ఆ ఏజెంట్ను తగిన శిక్ష విధించి వాళ్ళ భార్య పిల్లలకు న్యాయం చేయాలని చెప్పి పోలీస్ శాఖను కోరుతున్నాను.